హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో కూడా సెంటిమెంట్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కసారి సెంటిమెంట్ ను లక్కీగా భావిస్తే కొంతమందికి అసలు సెంటిమెంట్ కలిసి రావడం లేదని భయపడుతూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ నేతలను కూడా అలాంటి సెంటిమెంట్ భయపడుతుంది. అసలు ఆ నెంబర్ వింటుంటేనే టీడీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు చంద్రబాబు. ఏపీ రాజకీయాల్లోనూ ఆయనది తిరుగులేని ముద్ర. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. అలాంటి చంద్రబాబుకి 23వ నెంబర్ అస్సలు కలిసి రావడం లేదు. 23 అనే నెంబర్ వినిపిస్తే చాలు, తెలుగు తమ్ముళ్ళు అమ్ము అనే పరిస్థితి నెలకొంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మళ్లీ మరోసారి ఆ నెంబర్ ఇప్పుడు టీడీపీ కేడర్ ని భయపడుతుంది. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీలోకి ఆహ్వానించారు. అప్పటి నుండి అది 23 నెంబర్ సంక్షోభంగా మారింది. ఇదే అంశం గతంలో తీవ్ర చర్చనీయాంశంగా కాగా ఇప్పుడు మరోసారి నెంబర్ 23 హాట్ టాపిక్ గా నిలిచింది. ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబును ఈ నెల 23న విచారణకు ఆదేశించడమే అందుకు ప్రధాన కారణం. 2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయుడు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువా కప్పారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున అదే 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. విశేషం ఏమిటంటే ఎన్నికల ఫలితాలు కూడా మే 23నే వచ్చాయి. ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా భంగపడింది. అద్భుత విజయం సాధించిన తర్వాత 23 సెంటిమెంట్ ను సీఎం జగన్ స్వయంగా గుర్తు చేశారు. దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడంటూ ఈ 23ని ఆయన బలంగా నొక్కి చెప్పారు. మండలి రద్దును కూడా సీఎం జగన్ జనవరి 23నే ప్రకటించారు. ఇప్పుడు అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే మనం ఇంతవరకు వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు మాత్రమే ఉన్నాం. అన్యాయానికి గురైన అభాగ్యులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు తదితరులు రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలని, నలుదిక్కులు మార్మోగేలాగా పాలకులు తమ నిర్ణయాన్ని మార్చుకునేలాగా గొంతెత్తి అరవడం చూస్తూ ఉన్నాము. వీ వాంట్ జస్టిస్ అనే నినాదం ఎంత స్ఫూర్తినిస్తుందో ఢిల్లీ కేంద్రంగా రైతుల ఉద్యమం సాగిస్తున్న ఉద్యమం ప్రతి ఒక్కరి అనుభవంలోకి వచ్చింది. అయితే మన పెద్ద ఆయన వీ వాంట్ స్టే అని నినదించడానికి సిద్ధమవుతున్నారు. స్టే అంటే రాజకీయ నేతల్లో ఎవరు గుర్తుకు వస్తారో తెలుగు రాజకీయాలతో పరిచయం ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ 40 ఏళ్ల ఇండస్ట్రీనే చంద్రబాబు నాయుడు. జస్టిస్ అంటే ఆయన దృష్టిలో స్టే తెచ్చుకోవడం. ఇప్పుడు ఆయన జస్టిస్ పొందేందుకు సిద్ధమయ్యారు. రాజధానిలో దళితులకు చెందిన ఆన్సైట్ భూముల వ్యవహారంలో ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చారు. అసలు విచారణకి హాజరు కాకుండా స్టే తెచ్చుకునేందుకు నిన్నటి నుంచి చంద్రబాబు న్యాయ నిపుణులతో ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. గతంలో కూడా అనేక కేసుల్లో కనీసం విచారణ ఎదుర్కోకుండానే చంద్రబాబు పదుల సంఖ్యలో స్టేలు తెచ్చుకున్న ఘనత చంద్రబాబు సొంతం. తాజాగా సిఐడి నోటీసులు అందుకున్న చంద్రబాబు తాను విచారణకు హాజరు కాకుండా స్టే ఇవ్వాలని బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నారని టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయినా చంద్రబాబు స్టే కోసం కోర్టుకు వెళ్లకపోతే వార్త అవుతుందే కానీ వెళితే ప్రత్యేకత ఏముందనే సెటైర్లు కూడా పేలుతున్నాయి. అంతేగా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.